అందరికి నమస్కారం అండి. ఇది శివకృష్ణ, యువర్ 90s కిడ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు మై ఛానల్. ఈ COVID-19 కరోనా వైరస్ లాస్ట్ ఇయర్ రాగానే చాలా వాటి గురించి మనం పరిగెత్తాం. ఫస్ట్ మాస్క్ అన్నారు, మాస్క్ గురించి పరిగెత్తాం. చాలా డిమాండ్ పెరిగిపోయింది, ఎక్కడ దొరకకుండా మళ్ళీ స్టెబిలైజ్ అయిపోయింది. తర్వాత శానిటైజర్స్, తర్వాత ఆక్సిజన్, ఇప్పుడు ప్రజెంట్లీ హాస్పిటల్ బెడ్స్. సో ఒక 1 ఇయర్ నుంచి ఇంత పరుగుగానే ఉంది ఈ COVID-19 రాగానే. సో ఇప్పుడు ప్రజెంట్లీ డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే, మీరు సిమ్టమ్స్ వస్తే, మైల్డ్ సిమ్టమ్స్ ఉంటే హాస్పిటల్ వైపు రాకండి, ఇంట్లోనే సెల్ఫ్ ఐసోలేట్ అయ్యి హోమ్ క్వారంటైన్ అవ్వండి, మీ డాక్టర్ చెప్పిన మెడిసిన్స్ వాడండి, మీ ఆక్సిజన్ లెవెల్స్ చూసుకోండి, స్టీమ్ వాడండి, అండ్ సో అన్ సో ఫోర్త్. సో ఇవన్నీ చెప్తున్నారు. సో ఫర్ కొన్ని రోజులుగా ఈ బెడ్స్ అనేది దొరకడం వల్ల చాలామంది హోమ్ క్వారంటైన్ అవుతున్నారు, హాస్పిటల్కి వెళ్ళడం కష్టమవుతుంది, ప్లస్ అక్కడ వెళ్ళినా కూడా ట్రీట్మెంట్ దొరుకుతుందని గ్యారంటీ లేదు, ఎక్సెప్ట్ ఫర్ సివియర్ కేసెస్. సో వీళ్ళు చెప్పినట్టు ఇంట్లో ఉండి ఎలా చూసుకోవడం అని అనిపించేటప్పుడు, ఈ ఆక్సిజన్ లెవెల్స్ అంటున్నారు కదా, సో ఈ టైంలోనే ఈ పల్స్ ఆక్సిమీటర్ అనేది సీన్లోకి వస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ అ సింపుల్ డివైస్ టు మెషర్ ద ఆక్సిజన్ కంటెంట్ ఇన్ యువర్ బ్లడ్. ఎందుకంటే ఈ కరోనా వైరస్ వచ్చి నార్మల్గా లంగ్స్ని అఫెక్ట్ చేసే వల్ల, సో మేజర్ ఆర్గన్ లంగ్స్ అఫెక్ట్ అయ్యే వల్ల ఈ ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ మన బ్లడ్లో. సో దాన్ని బట్టి ఒక పర్సన్కి ఎంతవరకు ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, ఈ ఆక్సిజన్ లెవెల్ ఈ లెవెల్లో ఉంటే ఈ ట్రీట్మెంటు, ఇది ఇంతకన్నా తక్కువ వెళ్తే ఇంకో డిఫరెంట్ ట్రీట్మెంట్ అని చెప్పేసి. సో నార్మల్గా, సో వాట్ ఈస్ దిస్ పల్స్ ఆక్సిమీటర్, దీనివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి, అసలు దీని వర్కింగ్ ఏంటి, దీని గురించి నేను మాట్లాడబోతున్నాను వీడియోలో. సో ఫస్ట్లీ, ఈ పల్స్ ఆక్సిమీటర్ అనేది ఒక చిన్న డివైస్, జస్ట్ ఒక స్మాల్ బటన్. ఇది ఆన్ చేయగానే యూ కెన్ సీ అ స్మాల్ గ్లోయింగ్ లైట్. సో ఆపోజిట్లో చూస్తే ఒక సెన్సర్ అనేది ఉంటుంది ఈ సైడ్ వైట్ కలర్. సో నార్మల్లీ మన బ్లడ్లో హీమోగ్లోబిన్ అనే కాంపోనెంట్ ఉంటుంది, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఇదే వచ్చి నార్మల్గా మన ఆర్గన్స్ అన్నిటికీ, ఇట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద క్యారింగ్ ఆఫ్ ఆక్సిజన్ ఫ్రమ్ ద లంగ్స్ టు ద ఎంటైర్ బాడీ. సో బ్లడ్లో వచ్చి ఆక్సిజనేటెడ్ హిమోగ్లోబిన్, డిఆక్సిజనేటెడ్ హిమోగ్లోబిన్ ఉంటుంది. ద వన్ దట్ ఈస్ క్యారింగ్ ఆక్సిజన్ ఇస్ నోన్ అస్ ఆక్సిజనేటెడ్ హిమోగ్లోబిన్. ద వన్ దట్ ఈస్ క్యారింగ్ నాట్ క్యారింగ్ ఆక్సిజన్, నార్మల్ యూనిట్స్ అనేవి వితౌట్ ఆక్సిజన్ అని చెప్పి, ఇట్ ఈస్ నోన్ అస్ డిఆక్సిజనేటెడ్ హిమోగ్లోబిన్. సో ఇది చేతిలో పెట్టి ఆన్ చేయగానే యూ విల్ ఫైండ్ ద రీడింగ్ వితిన్ 3 సెకండ్స్లో. సో రీడింగ్ వచ్చింది. సో నార్మల్లీ ఈ లెవెల్ బట్టే మనకి ఫర్దర్ ట్రీట్మెంట్ ఎంతో అని చెప్పి వీ కెన్ డిసైడ్ ఇట్. సో ద నార్మల్ రేంజెస్ ఆర్ బిట్వీన్ 95 to 100 వచ్చి నార్మల్ రేంజ్. ఒక హెల్తీ హ్యూమన్ బీయింగ్ తన సెల్స్, బాడీలో అన్ని సెల్స్ కరెక్ట్ ఫంక్షనింగ్లో ఉన్నాయని చెప్పడానికి కరెక్ట్ రీడింగ్ వచ్చి 95 to 100. సో ఎనీథింగ్ బిలో 95 ఇస్ ఆల్సో అక్సెప్టబుల్. కొంతమందికి ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్, బాడీలో ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొంచెం అటు ఇటు ఉంటుంది, అది మీరు డాక్టర్ని అడగాలి. ఐ హమ్ నాట్ అ డాక్టర్, సో యూ కెన్ కన్సల్ట్ డాక్టర్ అని కన్నో, కొంచెం అటు ఇటు ఉంటుంది. సో ఎనీథింగ్ బిలో 90 ఇట్స్ వెరీ డేంజరస్, ఇట్స్ అ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ సంథింగ్, ఇట్స్ లైక్ ఇట్స్ లైక్ అ వార్నింగ్. సో వెంటనే మీరు డాక్టర్ని కాల్ చేసి యూ హ్యావ్ టు టేక్ గైడెన్స్ ఫ్రమ్ దెమ్. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఇన్ దిస్ పల్స్ ఆక్సిమీటర్. మెయిన్ వర్కింగ్ వచ్చి ఈ ఇంట్లో ఉన్న 2 లైట్స్, ఆయన చెప్పినట్టు రెడ్ అండ్ ఇన్ఫ్రారెడ్ లైట్ అనేవి ఉంటాయి. సో ఇది మన చేతిలో పెట్టి ఆన్ చేయగానే మన బ్లడ్లో ఉన్న ఆక్సిజనేటెడ్ హిమోగ్లోబిన్, డిఆక్సిజనేటెడ్ హిమోగ్లోబిన్ ఒక్కొక్కటి ఒక్కొక్క లైట్ని అబ్జర్వ్ చేస్తుంది. రెడ్ లైట్ ఈస్ అబ్జర్వ్డ్ బై డిఆక్సిజనేటెడ్ హిమోగ్లోబిన్, ఇన్ఫ్రారెడ్ లైట్ ఈస్ అబ్జర్వ్డ్ బై ఆక్సిజనేటెడ్ హిమోగ్లోబిన్. సో ఇవి రెండు డిఫరెన్స్ వచ్చి ఈ ఎదురులో ఉండే ఫోటో డిటెక్టర్ కింద ఉండే దీనికి రిపోర్ట్, ఇట్స్ బీన్ రిపోర్టెడ్ టు దట్ అండ్ ద డిఫరెన్స్ ఇస్ క్యాల్కులేటెడ్ అండ్ ద అమౌంట్ ఆఫ్ సాచురేషన్ ఇన్ యువర్ బ్లడ్, ఈ బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్ వచ్చి ఇక్కడ చూపిస్తుంది, దట్ ఈస్ SPO2. సో అదర్ వన్ ఇస్ ద పల్స్ రేట్, అది వచ్చి మీ హార్ట్ రేట్ బీట్స్ పర్ మినిట్. సో దిస్ ఇస్ ద థియరీ. ఇది వచ్చి 1972లో ఒక జాపనీస్ ఇంజనీర్ టకావో అయోగ్యనైనా కనిపెట్టాడు. సో ఫ్రమ్ దెన్ ఆన్ చాలా డెవలప్మెంట్స్ జరిగాయి. సో ప్రెజెంట్లీ మనం ఇట్లాంటి డివైస్లు ఉంటున్నాం. పూర్వకాలంలో వచ్చి ఇది వచ్చి ఇది పాసిబుల్ అయ్యేది కాదు. సో దే యూస్ టు డ్రా బ్లడ్ అండ్ టేక్ టు ద ల్యాబ్ అండ్ అక్కడికి వెళ్ళి చూడగలరు ఆక్సిజన్ లెవెల్ ఎంత ఉందో. బట్ దిస్ వెరీ సింపుల్ అండ్ ఇంట్లోనే చూడగలుగుతాం. సో
ఇప్పుడు కూడా దీంట్లో కూడా స్కామ్లు స్టార్ట్ అవుతున్నాయి. ఇది వచ్చి ఆన్లైన్ అనేది స్టాక్ లేదు, అందరూ ఈ COVID-19 రాగానే అందరూ కొనేశారు. అండ్ ఎవ్రీ వన్ స్టార్టెడ్ స్టాకింగ్ ఆక్సిమీటర్స్ ఇన్ ద హోమ్. అండ్ ఇప్పుడు మెడికల్ ప్రొఫెషనల్స్ ఆర్ మీ ఎదురుగొన్న దగ్గరున్న ఫార్మసీ వాళ్ళ దగ్గర మాత్రమే ఇది అవైలబుల్లో ఉంది. సో ఐ కైండ్లీ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ, ఇది కొనండి అండ్ మంచి బ్రాండే తీసుకోండి. ఎందుకంటే దీనిలో ఇంకొక విషయం ఉంది, నేను మీకు చెప్తాను. ఈ ఆక్సిమీటర్స్లో నార్మల్గా చాలా ఫేక్ వస్తున్నాయండి. ఈ ఎందుకంటే ఇప్పుడు డిమాండ్ ఎక్కువ వల్ల చైనా నుంచి చాలా ఫేక్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి. సో ఇన్ ఆర్డర్ టు డిటెక్ట్ వెదర్ యువర్ ఆక్సిమీటర్ ఇస్ ఫేక్ ఆర్ ఒరిజినల్ ఒక టెస్ట్ ఉంది. ఇప్పుడు నార్మల్గా దీంట్లో ఉండే బ్లడ్ ఫ్లో దాన్ని బేస్ చేసి ఇది ఆక్సిజన్ లెవెల్ వచ్చి రిపోర్ట్ చేస్తుంది. సో నౌ ఐఎమ్ యాడింగ్ ఐఎమ్ పుట్టింగ్ అ రబ్బర్ బ్యాండ్ టైట్గా పెట్టి జస్ట్ ఐఎమ్ బ్లాకింగ్ ద ఫ్లో ఆఫ్ ద బ్లడ్. ఇది వచ్చి అందరు చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఫర్ యువర్ వీడియో డెమోన్స్ట్రేషన్ ఐఎమ్ షోయింగ్. ఆన్ చేసి నేను ఇప్పుడు పెడుతున్నా, ఆన్ అయింది, రీడింగ్ స్టార్ట్ అయింది. ఐ విల్ వెయిట్ ఫర్ 3 to 4 seconds రీడింగ్ రావాలి. అది వచ్చి అంత కరెక్ట్గా ఉంటే, ఇప్పుడు నేను బ్లాక్ చేసినా కాబట్టి ఇట్స్ నాట్ షోయింగ్ ఎనీ రీడింగ్. సో దిస్ ఆక్సిమీటర్ ఇస్ డెఫినెట్లీ ఒరిజినల్ వన్ ఫ్రమ్ యాక్యూష్యూర్. సో ఈ టెస్ట్ వల్ల మీకు ఇది ఒరిజినల్లా ఫేకా తెలిసిపోతుంది. ఇప్పుడు నేను వచ్చి రబ్బర్ బ్యాండ్ తీసేసా. నౌ అగైన్ ఐఎమ్ ఇన్సర్టింగ్ దిస్ అండ్ ఐఎమ్ షోయింగ్ యూ ద రీడింగ్. స్టార్ట్ అయింది, యా నౌ ఇట్ షోయింగ్ 9681 బికాస్ ఐ హవ్ రిమూవ్ ద ఆబ్స్టకల్ హియర్. సో దిస్ ఈస్ ద టెస్ట్ టు ఫైండ్ అవుట్. ఇది వచ్చి ఎవరైనా యంగ్ పీపుల్ చేస్తే ఓకే, ఇట్స్ నాట్ ఫర్ ఎవ్రీ వన్ బికాజ్ చాలా టైట్ అయితే మళ్ళీ మీకు ఇక్కడ పెయిన్ వస్తుంది. సో లుక్ ఆన్ టు దట్. సో దిస్ ఈస్ మై వీడియో అబౌట్ ద పల్స్ ఆక్సిమీటర్ అండ్ ఇట్స్ ఎ వెరీ ఎసెన్షియల్ డివైస్. ఎవ్రీ వన్ బై అండ్ కీప్ ఇన్ యూ హౌస్ అండ్ కీప్ చెకింగ్ యూ ఆక్సిజన్ లెవెల్స్ అండ్ కీప్ అ నోట్ అన్ యూ ఇమ్యూనిటీ. మంచి ఫుడ్ తినండి అండ్ బయటికి వెళ్తే మాస్క్ వాడండి, శానిటైజ్ యువర్ హ్యాండ్స్ అండ్ మెయింటైన్ సోషల్ డిస్టెన్స్. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ఇఫ్ యూ లైక్ ద కాంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ అబౌట్ దిస్ వీడియో అండ్ ఎనీ మోర్ టాపిక్స్ ఆర్ కాంటెంట్ ఇఫ్ యూ కేమ్ అక్రాస్ ప్లీజ్ పోస్ట్ ఇన్ మై కామెంట్స్. ఐ విల్ రీడ్ అబౌట్ ఇట్ అండ్ ఇఫ్ ఇట్స్ ఇఫ్ ఐ ఫైండ్ ఇట్ ఇంట్రెస్టింగ్ ఐ డెఫినెట్లీ డూ అ వీడియో అబౌట్ ఇట్. సో థ్యాంక్ యూ గైస్ అండ్ దిస్ ఇస్ శివకృష్ణ 90s కిడ్స్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఆల్, టేక్ కేర్, బై బై.